హలో లుయా దేవునామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు ఈరోజు మన ధ్యాన అంశము సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినము సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినము దినమెల్లా ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును అనేటువంటి మాట మనకి దినమంతా కూడా ఆశలు పుడుతూ ఉంటాయి కదా అది మామూలే సహజమే తినాలనే ఆశ ఏదో మంచిది తినాలి అనే ఆశ ఏదో మంచిది తాగాలి అనే ఆశ ఇవన్నీ మామూలుగా రొటీన్గా మన జీవితంలో జరిగేవి మామూలుగా కూడా మానవుడిని ఆశాజీవి అంటారు సహజం అది అందరికీ ఆశ కలుగుతూ ఉంటుంది చాలామందికి సహజంగా మనకు ఒక ఇల్లు ఉంటే చిన్న ఇల్లు ఉంటే ఇంకా పెద్ద ఇల్లు ఉండాలి అనే ఆశ పెద్ద ఇల్లు ఉందనుకోండి ఇంకో రెండో ఇల్లు మూడోది కూడా ఫ్లాట్ కొనుంచితే మన పిల్లలకి పనికి వస్తుంది అనేటువంటి ఆశ ఏ మరి ఎవరైనా మంచి నగలు వేసుకొస్తే మనం కూడా అలాంటివి చేయించుకోవాలనే ఆశ మంచి బట్టలు వేసుకొస్తే మనం కూడా అలాంటి చేరా లేకపోతే అలాంటి బట్టలు కొనుక్కుంటే బాగుండు వేసుకుంటే బాగుండని కొంతమందికి ఎక్కువ ఆశలు ఉంటూ ఉంటాయి అలా అన్ని ఆశలు మానవుడు ఆశాజీవి అంతే ఒక బండి ఉన్నవాడికి కారు కొనుక్కోవాలనిపిస్తుంది కారు ఉన్నవాడికి ఇంకా పెద్ద కారు కొనుక్కోవాలనిపిస్తుంది అది సహజంగా మనుషులకి చాలా ఆశలు ఉంటూ ఉంటాయి నేను చెప్పినవి కాకుండా జనరల్గా చిన్న చిన్న ఆశలు పెద్ద పెద్ద ఆశలు ఇంకా చాలా ఉంటాయి ఈ లోకంలో ఇంకా మనుషులకైతే ఎలా ఉంటుందంటే ముసలి వాళ్ళు ఉంటారు వృద్ధులు ఇంకా వాళ్ళు వయసు అయిపోయింది ఎనభై తొంభై సంవత్సరాలు వచ్చేసినాయి పోనీ ఎనభై దాటిపోయి తొంభై వచ్చేసినాయి నీకు ఇంకా ఏమైనా ఆశ ఉందా అని అడిగితే వాళ్ళు చెప్తారా లేదా చెప్తారు ఖచ్చితంగా వాళ్ళని తినాలని ఉందని కొంతమంది అయితే తిండి మీద అలా చెప్తారు ఇప్పుడు మన ఎవరు ఇశాఖ కూడా చెప్పాడు కదా నాకు మాంసం పట్టుకొని రండి తినాలని ఉంది అని అడిగాడు ఆయనకి తిండి మీద ధ్యాస ఉంది కాబట్టి అలా అడిగాడు ఇంకా కొంతమంది ఎవరెవరికి ఏవో నాకు అక్కడ మిగిలిపోయింది ఆ ఊరేళ్ళు చూసి వచ్చేయాలి అంటారు ఎవరో పుణ్యక్షేత్రాలు అలా హిందువులు వాళ్ళు చెప్తుంటారు అక్కడికి వెళ్ళి ఒకసారి నేను వచ్చేయాలి అంటే తీసుకెళ్ళిపోతారు మోసుకుని వాళ్ళని అలా వాళ్ళు ఆశలు పడుతూ ఉంటారు ఇంకా కొంతమంది ఆశలు సిల్లిగా ఉంటాయి అనమాట సెంటిమెంటల్గా ఉంటాయి ఎలా ఉంటాయంటే ఆవిడకి ఎనభై ఏళ్ళు వచ్చేసినాయి ఈ వృద్ధురాలు చనిపోవడం సిద్ధంగా ఉంది మరి ఇంకేంటి బాబు నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతారు ముసలి వాళ్ళని అడిగితే మనవడి దాకా ఉంటే చాలు అంటుంది ఆమె వాడికి ఇంకా పెళ్ళి వయసు రాలేదు అంటే అయినా పర్వాలేదు చేసేయండి ఇదిగో నా మన మనవరాలే కూతురుని తీసుకొచ్చి ఇచ్చి చేసేయండి నాకు అది చూడాలని ఆశగా ఉందిరా బాబు అని చెప్పినప్పుడు వీళ్ళు కూడా అదేదో పెద్ద ఆశలాగా అది తీరకపోతే ఈవిడ పరలోకానికి వెళ్ళదు అన్నట్లు వీళ్ళు కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు అది పెద్ద ఆశ అనుకుంటారు వాళ్ళు అది చూస్తే ఈవిడకేమొచ్చింది ఈవిడ స్వంత పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదు అంటే బాధపడి ఆవిడ అది ఆశపడాలి అమ్మో నేను గతించిపోతే నా బిడ్డల పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు అది నిజమైన ఆశ ఈ ఆశ ఏంటంటే గుర్తు తెచ్చుకునే ఆశల్ని ఆశ పెట్టుకోవడం అన్నమాట ఆ పెళ్ళిలో ఏముంటుంది ఏముంటుంది ఆ పిల్ల అంటే వాళ్ళ పెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు చేసుకుంటారు యాక్చువల్గా వాళ్ళకి వయసు వచ్చినప్పుడు సరైన జ్ఞానం కలిగినప్పుడు కానీ అలా కాదు ఆవిడైపోయినాక మనవడు అంటుంది ఆ మనవడైతే ముని వాళ్ళని ఎత్తుకోవాలని ఆశ ఉందే అంటుంది ఆవిడ ఇస్తే ఆయుష్కాలం ఎంతవరకు అయినా సరే మనకి ఆశలు పుడుతూనే ఉంటాయి అసలు ఆ ఆశలు ఎండ అవ్వవు ఎంత వృద్ధులైనా వాళ్ళకి అన్నీ ఉన్నా ఇదిగో ఇలాంటి నేను ఇప్పుడు చెప్పినలాంటి ఆశలు కొంతమంది అలా నెరవేరుస్తూ ఉంటారు కొంతమంది ఇంకా అలాగే గతించిపోతూ ఉంటారు కానీ ఆశలు మాత్రం ఇంకా అలా పుడుతూనే ఉంటాయి కుడుతూనే ఉంటాయి ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి ఇంకా పొలం కొనాలి ఇంకా ఇది కొనాలి ఇంకా అది కొనాలి ఇంకా అక్కడ చేయాలి ఇది చేయాలి ఇవి ఆశలు అనమాట నీతిమంతుడైతే వాడు అతని కోసం ఆశపడ్డాంటే ఎక్కువ ఏదో ఒకటి ఇవ్వాలి ఏదో ఒకటి చేయాలి ఎవరో ఒకరికి ఈరోజు నేను సహాయం చేయాలి ఎవరో ఒకరి కొరకు ఈ జీవితము ఉపయోగపడాలి తింటున్నా వస్తున్నాం పోతున్నాం పడుకుంటున్నాం ఏం ఉపయోగం నీకు నీకే ఉపయోగం నువ్వు వంట చేసుకుని వచ్చావా నీ ఇంటి వరకు ఉపయోగమే ఇంట్లో అంతా చక్కబెట్టుకుని వచ్చావా నీ పిల్లలకి నీకు ఓకే ఎవరికైనా ఇతరులకు నువ్వు ఏమైనా సహాయపడ్డావా రోజు అంటే మీ ఆన్సర్ నో అంటే ప్రతి ఒక్క దినములో కూడా నీతిమంతుడు ఆశపడతాడంట ఏదో ఒకటి ఇవ్వాలి ఎవరికైనా ఏదో ఒకటి చేయాలి ఎవరికైనా నా వల్ల ఏదో ఒక ప్రయోజనం ఈరోజు ఎవరికైనా కలగాలి మీరు అనుకుంటున్నారు మీ ప్రయోజనం మీ పిల్లలకి మీ భర్తకి అంతే పరిమితం చేసుకుంటారు మీరు అలా కాదు బైబిల్లో నీతిమంతుడు అని పేరు పెట్టబడిన వాడు యందు వాడు సంతోషిస్తాడంట అలా ఇచ్చిన వాడిని బైబిల్ నీతిమంతుడు అంటుంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పారంట ఆ మాట ఏంటంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత ఈ మాటను పౌలు చెప్తున్నాడు వాళ్ళకి ఈ మాటని పౌలు భక్తుడు చెప్తాడు అపోస్తుల కార్యాలు చూద్దాం ఈ మాట చూసి మాట్లాడుకుందాం అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము ముప్పై మూడవ వచనము నుంచే చదువుతున్నాను చూడండి ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలన అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను అలే లూయా పౌలు కూడా ఒక సేవకులు సేవకులు ఎంతసేపు కూడా ఇవ్వండి 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 అంటూ ఉండకూడదు మనం అందరం కూడా ఇచ్చే వారంగానే ఉండాలి ఇక్కడ పౌలు ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు మీ దగ్గర ఎప్పుడైనా నేను బంగారం తీసుకున్నానా వెండి తీసుకున్నానా ఏమన్నా తీసుకున్నానా మీ దగ్గర నేనేం తీసుకోలేదు ఏమీ ఆశించలేదు ఎందుకంటే ప్రభువు ఏం చెప్పాడంటే పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యత అని చెప్పినట్లు నేను ఆ మాదిరి చూపిస్తూ నేను ముందుకి వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు అలా ఫాలో అయితే చాలా మంచిది మీరు భేదవారిని జ్ఞాపకం చేసుకోండి అవసరతలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి అక్రతలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి మీరు చిన్నప్పుడు మోరల్ స్టోరీస్ చదివారో లేదో తెలియదు నాకు కొన్ని కథలు ఉంటాయి ఆ కథల్లో కొన్ని సత్రాలు ఉన్నట్లు అన్నపూర్ణమ్మ అనేటువంటి ఒక ఆవిడ ఉన్నట్లు ఆవిడ ప్రతినిత్యం కూడా వాళ్ళ ఇంట్లో అన్నము పెడుతూ ఉన్నట్లు ఎవరైనా వచ్చినా సరే అతిథులందరికీ కూడా ఆవిడ అన్నదానం చేస్తున్నట్లు కాబట్టి ఎంతో పుణ్యమావిడికి వచ్చినట్లు అలాంటి కథలు ఉండేవి ఇంకొక వ్యక్తి ఎవరో ఉన్నారు చంద్రగుప్తుడో లేకపోతే ఇంకో గుప్తుడు అలాంటి పేర్లు చందమామ కథలని అలాంటి పుస్తకాల్లో చదువుతూ ఉండేవాళ్ళు అంటే మోరల్ స్టోరీస్ అవి అతడు రోజు అతిథికి అన్నం పెడితేనే కానీ అతను తినేవాడు కాడంట ప్రతిరోజు ఎవరో ఒక అతిథి అంటే రోడ్డు మీదకి వెళ్ళి అతనేం పిలుచుకురావక్కర్లేదు దేవుడే పంపిస్తాడు లేకపోతే ఏదో అలాంటి కథ ఉంటుంది అనమాట అతను ఏదో ఒక కూరగాయలు అమ్ముకుంటూ వచ్చి అక్కడ కూర్చోవడమో లేకపోతే ఆకలితో ఉన్నవాడంతా పని చేసుకుని వచ్చి ఏదో శాదధీరబడ్డానికి అతను గుమ్మమ్మ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఆహారం పెట్టడం అలా జరుగుతూ ఉంటాయంట అప్పుడు అతిథి ఎవరో ఒకరు వస్తేనే కానీ వాళ్ళకి భోజనం పెడితేనే కానీ ఈ సో పర్సన్ తినేవాడు కాడు అప్పుడు అతన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే ఆ తర్వాత ఇంకొక జన్మంటూ ఉన్నట్లు అప్పుడు రాజకుమారుడిగా అతను కుట్టినట్లు ఇలాంటి అన్ని కథలు మనము చదువుతాం అవన్నీ కూడా అంటే మళ్ళీ జన్మల గురించి నేను మాట్లాడట్లేదు కానీ మనము మన ఆహారాన్ని నీటి మీద వేసినప్పుడు అది ఖచ్చితంగా కొద్ది దినములు అయిన తర్వాత మనం దాన్ని కోస్తాము అనేటువంటిది బైబిల్ చెప్తున్న సత్యం ఇది చందమామ కథ కాదు పౌలు అదే చెప్తున్నాడు నేను ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా నేను కష్టం చేసి నేను పని చేసుకొని నేను సంపాదించుకొని నేను ఎలా నడుస్తున్నాను ఎందుకంటే ఏసై ఒక మాట చెప్పాడు కంటే ఇచ్చుట ధన్యతని ఆ మాట చెప్పు నేను ఎలా చేస్తున్నానో నన్ను మీరు కూడా ఫాలో అవ్వండి అని క్లియర్గా ఆయన ఒక సూత్రాన్ని చెప్తూ ఉన్నాడు మరి మనం కూడా ఈ రోజు నుంచి అంటే ఈ రోజు నుంచి అంటే మనలో కొంతమందికి కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి ఇవ్వడం ఇస్తూ ఉంటారు కానీ చాలామందికి తెలీదు ప్రతి దినము కూడా మనం ఏదో ఒక మంచి పనిని చెయ్యాలి అని అది మరి అమోఘ వాళ్ళ మమ్మీ చెప్తూ ఉంటారు ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యి ఉన్నారో అని తెలిస్తే ఆవిడ వెంటనే క్యారీర్ వండుకొని వాళ్ళ దగ్గరికి పట్టుకొని వెళ్ళిపోతారంట ఆవిడ వెళ్ళి ఇచ్చేసి పర్వాలేదండి అని చెప్పేసి వచ్చేస్తారనమాట ఇవిడే అంటే అలాంటి సర్వీసెస్ ఇప్పుడు మనం వంద మందికి డప్పా కొట్టి డబ్బు కొట్ డబ్బు కొట్టుకొని నేను వెళ్ళాను నేను చేస్తాను అనే పనులు మనం చేయకూడదు ఇక్కడ కూర్చున్న మీరు వినుచున్న వాళ్ళందరూ కూడా అసలు ఇలాంటి ఎప్పుడైనా చేసామా మనం ఆలోచించుకుంటే జీరో ఉంటుంది ఎందుకంటే ఒకటి రెండు సందర్భాల్లో మనకు తెలిసిన వారికి వెల్ విషర్స్కి చేసి కానీ ప్రతి దినము కూడా ఒక ఒక్క మంచి నీతి కార్యం ఏమైనా చేసామంటే నువ్వు తిన్నావు నువ్వు లేచావు నీ ఇంట్లో పనే నీకు చాలా ఎక్కువ నీకున్న మెంటల్ టెన్షన్సే ఎక్కువ ఇవన్నీ చూసుకొని నువ్వు నువ్వు నీకు నువ్వు పని చేసుకుని నిద్రపోవడమే చాలా ఎక్కువ ఇంకా వేరేది ఏం చేయగలుగుతాం వేరేదేమీ చేయలేకపోతాం అందుకనే ఇక్కడ అంటున్నాడు కానీ మనకు ఆశలు చాలా ఉంటాయి అందరూ మనకి ఇచ్చేయాలి అదే చెప్తున్నారు ఇక్కడ మనకు మాత్రం అందరూ ఫేవర్ చేసేయాలి మనకు అన్ని సమకూరుకోవాలి మన బర్త్డే అయితే అందరూ తెచ్చేయాలి మళ్ళీ ఎంత గోల అంటే ఆ రోజు ఒకవేళ ఏమాత్రం మాత్రం కొంచెం తక్కువ అయిపోతాయి ఏమన్నా మనల్ మనకి చేసేటువంటి విషయాల్లో కొంచెం తక్కువైపోతే నాకు ఇలా చూడలేదు నాకు అలా చూడలేదు నాకు నువ్వు అలా చేయలేదు నువ్వలా చేయలేదు నా పెళ్ళైన కొత్తలో అయితే ఎదుగు అత్తగారు ఇచ్చారు మామగారు ఇచ్చారు ఆడబడుచులు ఇచ్చారు ఇప్పుడు నేను లోకైపోయాను నీకు నేను పని అయిపోయాను నీకు అని ఇలా మాట్లాడుతూ ఉంటారు అంటే వీళ్ళ మెంటాలిటీ భక్తిహీనత వాళ్ళు ఎలాంటి వాళ్ళంట భక్తిహీనులు వాళ్ళు అదే నీతిమంతుడైతే తిరగేసిస్తాడనమాట వాళ్ళ పుట్టినరోజైనా మీకే పెడతాము ఏ పుట్టినరోజైనా ఏ ఏ గొప్ప కార్యమైనా లేకపోతే ఏమున్నా లేకపోయినా ఇవ్వాలనేటువంటి ఆశ నీతిమంతుడికి ఎప్పుడూ కూడా ఉంటుంది ఏదో గొప్ప చేసుకోవడానికి కాదండి నిజంగా లేని వాళ్ళకి ఇవ్వడానికి మనకు ఉపయోగకరంగా లేనివి పేదవాళ్ళకి సహాయంగా ఇవ్వచ్చు చాలామంది పిల్లలు ఎదిగిపోతారండి ఎదిగిపోయి వాడికి ఆరు సంవత్సరాలు వచ్చినా వాడు ఉయ్యాలు అక్కడే పెట్టుకొని కూర్చుంటారు వాడి సైకిల్ అక్కడే పెట్టుకుని కూర్చుంటారు వీడికి వీడి వీడప్పుడే టెన్త్లోకి వచ్చేస్తాడు కానీ చిన్నప్పుడు సైకిల్ కూడా ఇంట్లో అటు ఇటు జరుపుతారు తప్ప ఎవరికి ఎవరు కదా ఇలాంటివన్నీ ఉంటాయి నిజంగా ఎవరు అవసరతలో ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది అంటే గుర్తుగా పెట్టుకున్న వాళ్ళ గురించి అనడం లేదు కానీ అవసరతలో ఉన్నప్పుడు ఉయ్యాలి ఎవరికో అవసరం అంటే అలాంటిది ఇవ్వడం బట్టలు ఎవరికో అవసరం అంటే ఇవ్వడం వాళ్ళకి దుప్పట్ల అవసరం అంటే ఇవ్వడం అదే కదా యాకోబు పత్రికలో చెప్తాడు నిజమైన భక్తి ఏమనగా యాకోబు పత్రికలో చాలా క్లియర్గా ఉంటుంది యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చదువుతున్నాను తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయుహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను నిజమైన భక్తి ఏది అని అంటే దిక్కులేని పిల్లల్ని విధవరాండ్రని వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం కూడా ఒక భక్తిలో భాగమే పరా మీ దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు నేను అంటున్నాను ఇది పెట్టండి అది పెట్టండి ఇవ్వండి అంటున్నాను మాకే లేవు అనేటువంటి మాట చాలా కొంతమంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మీకు లేవు మీకు అసలు చాలా కష్టంలోంచి లేమిలోంచి లేమిలోంచి వచ్చారు ఇంక రూపాయి రూపాయి అంటే కరువు ఆ పది రూపాయలంటే కూడా కొరవే చాలా మందికి ఎందుకంటే ఇచ్చిన తర్వాత మాట్లాడుతున్నాను సుమ లేని వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు ఒక మాదిరి చేతిలో తిరుగుతాయి కానీ అలాగ రూపాయి రూపాయి సంపాదించుకుని వచ్చిన వాళ్ళకి ఇంకా దాని మీద ప్రేమ అన్నమాట ఇంకా అసలు దాన్ని తీయలేరు ఇంకొకరికి ఇలా ఇవ్వలేరు దేవునికి కానుకేసినప్పుడు పొరపాటున పెద్ద కాగితం వచ్చేస్తుందేమో అని బాగా తెలిసి బయటికి ఇలా తీసి అమ్మో పది రూపాయలు ఎక్కడుందో అని వెతికి వెతికి వేసేవాళ్ళు చాలామంది ఉంటారు అది దేవునికి కానుక అసలు దేవునికి ఇస్తున్నావు అంటేనే అది మహా అసలు ఎవరికి ఇస్తున్నావో నువ్వు అక్కడ ఆలోచించుకోవాలి కానీ పది రూపాయలకి మించి వేస్తే భయమై భయమైపోతుంటుంది వాళ్ళకి అది దేవుని విషయం పక్కన పెట్టండి ఈరోజు నేను దేవునికి ఇచ్చుట గురించి మాట్లాడట్లేదు ఈరోజు సహజంగా మనకి కలిగే ఆశలు ఎలా ఉంటాయో మామూలు మనుషులకి ఇదే ఇలాగే ఇతరులకు కూడా నీతిమంతుడైన వాడు ఏం చేశాడంటే ఇతరుల ఆశలు తీర్చాలని ట్రై చేస్తాడంట నేను ఆ విషయం మాట్లాడుతున్నాను నేను ఇతరుల గురించి మాట్లాడుతున్నాను మనం కొన్ని మంచి కార్యాలు చేయడం గురించి ఒక ఎడ్యుకేషన్ అనమాట ఇదంతే జస్ట్ అది చేయడం ద్వారా దేవుడు చాలా సంతోషిస్తాడు అని అది అదే నేను చెప్తున్నాను ఆ కథల్లోనూ చందమామ కథల్లోనూ ఎవడో చంద్రగుప్తుడు ఉన్నాడు ఐగుప్తుడు ఉన్నాడు అన్నపూర్ణమ్మ ఉంది ఇలాంటి వాళ్ళు అన్నపూర్ణమ్మ అంటే అన్నం పెట్టే ఆవిడ అని అర్థం అనమాట ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు మనకి వినడానికి బాగుంటాయి అలాంటి నీతి కథలో అంటారు దాన్ని నేర్చుకుంటూ ఉంటాం బైబిల్ కూడా అదే చెప్తుంది నీవు చూడండి ఇరవై రెండవ అధ్యాయంలో కూడా సామెతలు ఇరవై రెండవ అధ్యాయంలో కూడా ఒక మాట మంచిది ఉంటుందండి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును అట్టివాడు దీవెన నందును అట్లీస్ట్ మనం అన్నం వండుకుంటాం కదా ఇంట్లో రోజు వండుకుంటారా మీ ముగ్గురు పిల్లలకి పెట్టేగా మీరిద్దరూ తినగా కూడా ఎక్స్ట్రా వండి అది మనం ఎవరో ఒకరికి ఇవ్వడానికి ట్రై చేయడం కూడా చాలా మంచిది అనేది కూడా ఇక్కడ చెప్తుంది మనకి ఇదే పని ఎవరు దొరుకుతారా అని అమ్మాజమ్మ ఊరంతా తిరిగేది పాపం అన్నం పెట్టడానికి అలా కాదు మనకు ఖచ్చితంగా ఒక ఐడియా ఉండాలన్నమాట మనం ఏం చేస్తున్నామో అది నిజంగా ఉపయోగమా కాదని పిచ్చి ఒడికి తీసుకొచ్చి వండి ఇచ్చేది అమ్మ జమిస్తే వాడు తీసుకెళ్ళి రోడ్డు మీద విసిరిసేవాడు తినేవాడు కాదు అంటే ఇదే ఇంకా లేమిలో ఉన్నవాళ్ళు ఉంటారు కొన్నిసార్లు తినేవాడు వాడు కొన్నిసార్లు చేపల కూర పట్టుకొచ్చి ఇచ్చినా సరే రోడ్డు మీద కిసిరేసేవాడు అతను అయ్యో ఏ క ఏ కన్న తల్లి బిడ్డో రోడ్డు మీద ఉన్నాడు పిచ్చోడు అయిపోయాడని ఆమె అలా తన ప్రయాస తన ప్రయాస తన ప్రయత్నాన్ని దేవుడు చూశాడు కాబట్టి అది ఫలిస్తుంది అది వేరే సంగతి అంటే మాకు డబ్బులు లేవి ఇవ్వడానికి ఇంకా మేము ఎవరికి బట్టలు కొనిస్తాము ఈ తిండి ఇది అనుకుంటే నువ్వు తినే ఆహారంలోనే కొంత దరిద్రునికి ఇస్తే అట్టివాడు దీవెన నందును అని రాయబడింది చూసారా అది కూడా దీవెన నీ చేతిలో అదే ఉంది కొంత నువ్వు ఒకరికి ఆ ఆహారం ఆ రోజుని ఇవ్వడం ద్వారా నీకు దీవెన వస్తుంది అని రాయబడి ఉంది ఇక్కడ అంటే ఇది ఒక దేవుడు చెప్పినటువంటి అనేకమైన విషయాలలో జ్ఞానము కలిగి ప్రవర్తించేటువంటి విషయాలలో ఇలాంటివి అనేక మంది క్రైస్తవులకి తెలీదు చదువుకు వెళ్ళిపోతారు ఎంత బాగున్నాయో అని చదువుకుని వెళ్ళిపోతారు శీతాకాలం వస్తుంది అటువంటి వాళ్ళకి ఎవరికైనా దుప్పట్లు ఇవ్వడం అని ఇప్పుడు రోడ్డు మీద ఎంతోమంది పడుకుని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చిన వాడికి ఒక పది దుప్పట్లు వెళతాయి ఎందుకంటే చాలామంది సర్వీస్ అందిస్తున్నారు ఈ రోజుల్లో చాలామంది పట్టుకెళ్ళిపోయి అదే క్రైస్తవులు నువ్వు సంఘంలో ఉన్నావు లేకపోతే నీకు కొంతమంది చుట్టాలు ఉన్నారు వాళ్ళలో కొంతమంది నీకు తెలుసు కనీసం కూడా సరిగ్గా మంచిగా లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చినా సరే అది చాలా ప్రతిఫలం వస్తుంది నీకు చాలా ప్రతిఫలం వస్తుంది నీకు ఆలోచన ఉండాలి అది నీకు దేవుడు జ్ఞానం ఇవ్వాలి నీకు నిజంగా మనసు ఉంటే దేవుడు అక్కడ మార్గాన్ని సరళం చేసేటప్పుడు నువ్వు ఇవ్వగలుగుతావు ఇప్పటి వరకు నేను ఇలాంటి ఫేవర్స్ ఏమైనా చేశానా అని మేనగారు ఆలోచించుకోవాలి ఇప్పటివరకు నేను ఇలాంటి దయాదృష్టితో ఏమైనా కార్యాలు చేశానా లేకపోతే మా జీవితమే మాకు ఇదేదో గొప్పగా ఉందా ఎందుకంటే ఇది చేస్తే నీకు కొంత ప్రతిఫలాన్ని అక్కడ దేవుడు దాచి ఉంచుతాడు బేదవాడికి అప్పించేవాడు ఎహోవాకి బేదవాడికి చేసేవాడు ఏహోవాకి అప్పిచ్చేవాడంట ఇది ఈ విషయాలు మనకు తెలియాలి మరి ఎవరో మన ఒక సాక్ష్యం విన్నాను వాళ్ళ మదర్ అంట సేవకులు వస్తే చికెన్ కర్రీ వండి వంకాయలు దాంట్లో వేసేసేదంట ఎక్కువ అంటే వంకాయలు కలిపితే ఎక్కువ కర్రీ అవుతుందని పేదరికాన్ని బట్టి ఆ సేవకులకి ముక్కలన్నీ ఏరి వేసి వీళ్ళకి వంకాయ కూర వేసేదంట పిల్లలకి అప్పుడు ఆయన దెబ్బలాడాడంట ఆయన దెబ్బలాడి ఎప్పుడు ఇంతే మాకు చికెన్ కర్రీ అనే పేరే కానీ మాకు ముక్కలేదు నువ్వు అని ఆయన దెబ్బలాడితే నేను మీకోసం ఇది దేవుని దగ్గర దాస్తున్నాను పొద్దున మీ జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి సేవకులు వచ్చినప్పుడు అలా మీరు అనకూడదు మనకు ఉన్నది వాళ్ళకి పెడుతున్నాం అని చెప్పి ఆవిడ చెప్పిందంట ఆ తర్వాత ఆయన పెద్ద ఫ్యాక్టరీకి ఓనర్ అయ్యాడంట అలాంటి సాక్ష్యం విన్నాను నేను అంటే తల్లిదండ్రులు ఇలా చేసింది బిడ్డలకి ఎలా వచ్చిందో తల్లిదండ్రులు చేతులు ముడుచుకుంటే బిడ్డలు దరిద్రులుగానే ఉంటారు అక్కడ తర్వాత దరిద్రతగానే వస్తుంది అలా మనం ఎవరికి ఏమి చేయాలో ఒకటి బట్టల విషయం అనండి ఆహారం విషయం అనండి అలా ఏమీ కాదు వారికి కొంచెం ఇందాక యాక పత్రికలో నేను ఒక మాట నాకు తాకింది అది ఇందాక మీకు చదివి అనిపించాను అదేంటో మన సహాయము కేవలము మనం ఇచ్చే దాంట్లో పరామర్శ ఇంకొక విషయం ఏంటంటే పరామర్శ కూడా చాలా చాలా మంచిది వాళ్ళు చాలా ఆయాసకరమైనటువంటి సిట్యుయేషన్స్లో ఉంటారు కొంతమంది చాలా బాధకరమైన సిట్యుయేషన్స్లో ఉంటారు కొంతమంది చాలా అంటే దిక్కుతోచని స్థితిలో ఉంటారు వాళ్ళు అప్పుల్లో ఉంటారు నువ్వు ఇవ్వక్కర్లేదు ఏం తీర్చి అక్కర్లేదు నువ్వు కొంత వెళ్ళి ధైర్యం చెప్పి నాకు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు దేవుడు ఇలా కార్యం చేశాడని ఒక ఆదరణ మట పరామర్శ నా మట్టుకు నేనే ఎవరితోనూ సంబంధం లేదు నాకెందుకు వచ్చింది నేను నా పిల్లలు బాగుంటే చాలు అనుకునే జీవితాలు దుర్భరం అవి మనం ఆలోచిస్తాము ఎవరినైనా పరామర్శ చేయడం ఒక ఫోన్ చేసి వాళ్ళని పరామర్శించడం అయ్యో ఇలాగ బాగోలేదా మీకు అనే ఒక ఆదరణకరమైన మాట మాట్లాడడం బంధువులే మీరు చూసుకోండి పోని నేను చెప్తున్నా మీ బంధువుల్లోనే ఉంటారు వాళ్ళని పట్టించుకొని వీళ్ళకి బలం అయ్యిందిలే బలే అయింది నన్ను అన్నారు కదా అందుకే బాగా జరిగింది ఎవరి బంధువులు ఇలా ఉన్నారో వాళ్ళని చూసుకుంటే చాలు అందరూ బాగుంటారు నాకు తెలిసి అంతే కదా మనం మంచిగా ఉన్నప్పుడు మనం అలాంటి వాళ్ళని గమనించి వాళ్ళు మనల్ని తిట్టుకుంటారు మన లేదో అనుకుంటారు అసలు మన మనకి మనకి ఏదో చెడు జరగాలని కోరుకుంటారు వాళ్ళు అయినప్పటికీ కూడా మనం ఇలాంటివి మనం చేసినప్పుడు మనం నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతిఫలాన్ని పొందుకుంటాం నీతిమంతుడు ఇలాంటిది ఏదో ఒకటి చేసి ఇవ్వాలి అని కోరుకుంటాడంట ఇప్పటి వరకు మీకు ఈ విషయాలు తెలియకపోతే ఇలాంటి విషయం తెలియకపోతే ఉదయమే ప్రార్థన చేయాలి రాత్రి పడుకునేటప్పుడు కూడా మీరు ప్రార్థన చేయడం చే మరి ఆరంభించండి ఏమనంటే అంటే ప్రభా ఈరోజు నన్ను ఏదో ఒక రకంగా వాడుకో నా అవసరత ఎవరికి ఉందో నాకు తెలీదు ఒకవేళ ఆ అవసరత ఉన్నవారి పక్షముగా నేను ఉపయోగపడడానికి నాకు వచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకోవడానికి నాకు సహాయం చేసి ఆ మంచి మనసు నాకు ఇవ్వండి అనేటువంటి ప్రార్థన ఉదయం చేసుకోండి మీరు రాత్రి పడుకునేటప్పుడు ప్రభా రోజు నేను ఎవరికైనా ఉపయోగపడ్డానో లేదో నాకు గుర్తులేదు ఒకవేళ నా వరకు వచ్చింది నేను చేయలేకపోతే నన్ను క్షమించి మరొక అవకాశం నాకు ఇవ్వండి హలే ఇది బాగుంది కదా ఇలా అయితే మనం తప్పిపోకుండా ఉంటాం మనసు కూడా రావాలి మనకి ఇవ్వడానికి కొంతమందికి ఇంకెంతసేపు తీసుకోవడమే తెలుసండి నాకు ఇలాంటి వాళ్ళు నాకు తెలుసు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చేయాలి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేయాలి పక్కింటి వాళ్ళు వాళ్ళకి ఇచ్చేయాలి ఎదిరింటి వాళ్ళు ఇచ్చేయాలి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేశారనుకోండి ఆ ఫ్రెండ్స్ కూడా వీళ్ళకన్నీ తెచ్చి ఇచ్చేయాలి అందరూ ఇచ్చేయాలి అత్తగారు ఆవిడకే ఇచ్చేయాలి మామగారు వాళ్ళకే ఇచ్చేయాలి మీ మమ్మీ వాళ్ళు కూడా నీకే ఇచ్చేయాలి ఆవిడ ముసలి అయిపోయినా కూడా ఇంకా అమ్మ దగ్గర నుంచి తీసుకోవడమే ఏమి ఇచ్చావు ఏమిచ్చావు ఏమి ఇచ్చావు ఏమిచ్చావు అనేటువంటి జాతి అది భక్తిహీనులు అండి వాళ్ళు వాళ్ళు భక్తిహీనులు నువ్వు నీ తల్లిదండ్రులకి ఏమి ఇచ్చావు వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎంత పెట్టావు ఎన్ని చీరలు కొన్నావు నువ్వు ఎంత చేసావు నువ్వేం చేసావు అసలు యాక్చువల్గా ఎంతసేపు నాకేమిచ్చావు నాకేమిచ్చావు పక్కింటి వాళ్ళు నీకే ఇచ్చేయాలి ఎదిరింటి వాళ్ళు కూడా నీకే ఇచ్చేయాలి గవర్నమెంట్ వాళ్ళు నీకే ఇచ్చేయాలి చర్చిలో పాస్టర్ గారు కూడా నీకే ఇచ్చేయాలి అందరూ నీకే ఇచ్చేయాలి ఏం దొరుకుతుందా అని తిరుగుతూ ఉంటారండి వాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళు ఫార్టీ పర్సెంట్ ఉంటారు వీళ్ళు వాళ్ళకి ఇంకెంతసేపు ఎవరి దగ్గర నుంచి ఏం దొరుకుతుందా అని తీసుకునే బ్యాచ్ అది అది ఇంకా వాళ్ళని ఏమంటారో ఒకసారి నేను చెప్పడానికి వేయలేదు అది నీకు కలిగిన దానిలో ఇచ్చుట ధన్యత అని బైబిల్ సెలవిస్తుంది హలే ఈ యొక్క చిన్న చిన్న సూత్రాలు మనము సామెతల గ్రంథం నుంచి అంటే ఎడ్యుకేట్ చేయబడుతున్నాము నేను చాలా చిన్న విషయాలే చెప్తున్నాను మీకు కానీ ఇవి చాలా పెద్ద విషయాలు చిన్న విషయాలే చెప్తున్నా ఇది మనలో చాలామందికి తెలియక ఇప్పటివరకు మన మటుకు మనం నేతిమంతులుగా ఉంటే చాలు ఇంకెవరికైనా క్రిస్మస్ వచ్చిందంటే ఒక చేరి పెడదాం క్రిస్మస్ వస్తే ఒక బిర్యానీ ప్యాకెట్కొని ఒకటి చాలా జాగ్రత్తగా ఎవరికైనా ఇచ్చి చూద్దాం అని అనుకుంటూ ఉంటారు చాలామంది అది చాలా గొప్ప క్రిస్మస్ అంటే ఏంటి అందుకనే ఫారిన్ కంట్రీస్లో ఇక్కడ కూడా ఎక్కువ క్రిస్మస్ అంటే గిఫ్ట్స్ అంతేనా క్రీస్తు పుట్టాడు అని ఏం చేస్తాం మనం గిఫ్ట్లు అంటే గిఫ్ట్స్ ఇవ్వడం గురించి నేర్పించడం అన్నమాట అది అదే అది పోయి ఆ ప్యాకింగ్లు కేకింగ్లు ఇవన్నీ ఏయో అదేదో మనం గొప్ప అయిపోతూ ఉంటాం అసలు క్రిస్మస్కి మనం చేసే హడావిడి ఏంటంటే ఒకరోజే మన క్రిస్మస్ కాదు కదా జీవితంలో ప్రతిరోజు ఒకటిచ్చి చూడండి మీకు ఎంత ఆనందంగా ఉంటుంది మీ పిల్లలకి ఏమైనా ఒక ఒక బొమ్మ కొని తీసుకొస్తే వాళ్ళు ఎంత ఆనందిస్తారో అదే అస్సలు బొమ్మలు కొనలేని ఇంట్లో ఆ బిడ్డకు ఒక ఇచ్చి చూడండి మీరు వాడు నీ బిడ్డ కంటే ఎక్కువ ఆనందిస్తాడు కదా ఆ థాట్ రాదు ఎవరికి ఆ థాట్ ఎవ్వరికి రాదు వాళ్ళని ఆనందింప చేయాలి ఒక మంచి వస్త్రం ఇవ్వాలి వాళ్ళని ఆనందింప చేయాలి మంచి బొమ్మ కొనియాలి ఆనందింప చేయాలి ఆ బిడ్డలకి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి థాట్ మనకి అసలు రాదు అందుకనే ఈరోజు ఈ చిన్న సూత్రాన్ని నేర్చుకోండి ఏదో ఒకటి చేసామా లేదా మేము ఒక వెలగల మాట ఎవరో ఇద్దరు మాట్లాడుకోవట్లేదు కొట్టుకున్నారు తనుకుంటున్నారు వెళ్ళి వాళ్ళ మధ్యలో కాంప్రమైజ్ చేయడం ఒక సమాధాన పరచడం కూడా ఒక మంచిదే దేవుడి నుంచి ఒక్క మాట నీవు ప్రార్థనా పూర్వకంగా చెప్పడం కూడా మంచిదే నీ వెళ్ళి జస్ట్ నీ యొక్క ప్రెజెన్స్ కూడా మంచిదే నీ ఒక మంచి మాటలు మాట్లాడేదానమైతే ఇలాంటివన్నీ కూడా చేయడం మనం నేర్చుకుంటే ఈ మాటకు అర్థం దొరుకుతుంది అనమాట దినమల్లా ఆశలు పుట్టుచు వండును నీతి మందుడు వెనిదీయక ఇచ్చుచు ఉండెను అనేటువంటి మాట మనం ఇంకా బైబిల్ గ్రంథంలో నేను మామూలు సహజమైన మాటలతో చెప్పాను మీకు ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే మనకు తెలుస్తుంది పేద విధవరాలు ఆవిడింటికి ఏలియా వెళితే ఆవిడ ఒక్క పూట రొట్టె ఇచ్చినందుకు అంతే కదా ఒక్క పూట రొట్టె ఇచ్చినందుకు ఆమె కరువు దినాలన్నీ కూడా దేవుడు ఎలాగా పోషించాడో ఎంత గొప్ప కార్యాలు చేశాడో ఒక్క శావకుడికి ఆవిడ ఇంట్లో గది కట్టించి ఆహారం పెట్టినందుకు అసలు అవ్వని కార్యం కొదువ బిడ్డ పుట్టాడు అంటే మనకి కొన్ని కొదువలు కొన్ని లేములు కొన్ని లోట్లు ఉన్నాయి వాటికి ఎక్కడో ఒక లింక్ ఉంటుందేమో అది కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఇది చేసుకుంటే మన జీవితాలు అక్కడ సెటరేట్ అయిపోతాయి మన అప్పులు తీర్చబడిపోతాయండి మనకి కాని ధర్మం తనకు మాలిన ధర్మం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకా ఇవ్వమన్నాం కదా అని మొత్తం అంతా తీసుకెళ్ళి దోచిచ్చేస్తుంటారు వాళ్ళకి క్వాంటిటీ క్వాలిటీ ఏమీ తెలియదు ఇంకా అలాంటిది కూడా కాదు వివేకము కలిగి జ్ఞానము కలిగి మనకున్న దానిలో మనం చేసే పరిచర్య మనము చెయ్యాలి కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియొద్దు మేము అక్కడ అంతమందికి భోజనాలు పెట్టించాం మేము వెళ్ళినప్పుడు మా ఊరిలో ఇది చేసాం అది చేసాం డబ్బా కొట్టద్దు అసలు అది అక్కడే పోయే ఫలితం అక్కడే పోయే చాలామందికి డబ్బా కొట్టుకోకపోతే వాళ్ళు ఉండలేరు అసలు అసలు ఉండలేరు అసలు ఉండలేరు నువ్వేమైనా చేసావు అంటే అది ఏమాత్రం కూడా ఇంకొక నీ చే దేవుడే చెప్పాడు ఆయన నీ కుడి చేతితో చేస్తే ఎడం చేతికి అది తెలియకూడదు అలా చేయండి నేను ఇప్పుడు చెప్పింది చెయ్యండి కానీ నాకు చెప్పాల్సిన అవసరత లేదు నేను చేసేది చేస్తాను మీకు చెప్పాల్సిన అవసరత నాకు లేనే లేదు కాబట్టి ఈ సూత్రం మాత్రం నేర్చుకోండి ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడేలో దేవించను గాక ఆమెను దేవా పరిశుద్ధుడానికి వందనాలు ఎంతమంది అయితే విన్నారో ప్రభవ వారందరూ ఒకవేళ ఈ లక్షణం కాని వారి జీవితంలో లేకపోతే నిజమే ప్రవ్వ ఈ దినం నుంచి అలా ఉపయోగపడే పాత్రగా చేయు అనే ప్రార్థన వినిన వారందరూ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను ప్రభ అలాంటి కృప వినే వినిన వారందరికీ దయచేయమని అయా ప్రతి ఒక్కరు వారి జీవితంలో వారు ఏమి కలిగి ఉన్నారో దానిలో ఇంకొకరికి ఉపయోగపడేలాగునా సహాయం చేయండి మాట ద్వారానో చేత ద్వారానో క్రియ ద్వారానో నడిపింపు ద్వారానో ఇచ్చుట ద్వారా వినువారాను దేవా ఉపయోగపడడానికి అవసరమైన కృప వినువారందరికీ దయచేయమని నీ ఆత్మ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని ఏసయ్యా శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి గాడ్ బ్లెస్